గిరిజన మండలాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్క బీజేపీ పార్టీ కార్యకర్త ఉద్యమించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా బీజేపీ అధ్యక్షులు పాంగి రాజారావు పిలుపునిచ్చారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఈక బుల్లికొండల ద్వారా అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్ఛార్జ్ పరశురామ్, జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు పలువురు పాల్గొన్నారు. లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి బడాబాబులుగా కోట్లాది కోట్లు అధిపతులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో కరెంటు దీపాలు కూడా లేవు. వాళ్ళంతా కూడా కిరోసిన్ దీపాలతో వాళ్ళు ఎలిగించుకునేటటువంటి వ్యక్తులు, వందలాది కంపెనీలకి అధిపతులు, కోట్లకి కోట్లు డబ్బులకి అధిపతులు, వాళ్ళందరూ కూడా ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి కోరినటువంటి కార్లు, కోరినటువంటి ఇల్లులు ఎక్కడ నుండి వచ్చే వారు ఒకప్పుడు వాళ్ళ పుట్టు పూర్వతరం తాతల దగ్గర ఉన్న నేపథ్యము, చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న గడ్డీలు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయ ప్రస్థానంలోకి వచ్చిన తర్వాత, రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని కోట్లకి ఇన్ని కంపెనీలకి అధిపతులు ఎలాగయ్యారని చెప్పేసి నిన్న లేదు మొన్న నేను మీకు చాలా మందికి వచ్చిన తర్వాత వాట్సాప్లో చూశా. అది వాస్తవం. పనులు చేసినటువంటి కాంట్రాక్ట్లు ఇంటి ఈ రోజు ఇంటి నుండి బయటికి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, చాలా మంది బయట చెప్పుకోలేనటువంటి దుస్థితి ఉండడానికి గల కారణము చంద్రబాబు నాయుడు కాదా? చంద్రబాబు నాయుడు నీతిమంతుడైతే, చంద్రబాబు మా పాలన గొప్పదైతే, ఆయన 40 సంవత్సరాల అనుభవం అయితే ఆ రోజు బాత్రూముల అవినీతి జరగలేదా? ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సీసీ రోడ్లు పూర్తి అయితే ఇదే సందర్భంలో మళ్ళీ ఎటువైపు చూస్తారు? మళ్ళీ జగన్ చంద్రబాబు నాయుడు వైపు చూస్తారు. అప్పుడు చంద్రబాబు నాయుడు బాగాలేదని చెప్పే మళ్ళీ జగన్కి వేశారు, మళ్ళీ జగన్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ చంద్రబాబు నాయుడు. అదే నిజంగా చంద్రబాబు నాయుడు మంచివాడైతే, చంద్రబాబు నాయుడు నీతివంతుడైతే ఆ రోజు మన అక్కలకు, మన చెల్లెలకు, మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయినే మరుక్షణమే ఏ ఒక్క నా భారతదేశ స్త్రీకి ఉన్నటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి. ఏ ఒక్క మహిళ కూడా బయలుభూమికి ఒక చెంబు పట్టుకొని, ఒక వాటర్ బాటిల్లో పట్టుకొని బయటికి వెళ్ళే దుస్థితి ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ స్కీమ్లో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు, ప్రాంతంలో వెళ్ళే రహదారిలో అయినా సరే మనకు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం అని ప్రతి జంక్షన్లో మనకు ఉంటుంది. నిజమా కాదా? ఎక్కడ కూడా మరి అదంతా ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. కానీ అది కూడా దురదృష్టం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి, అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటటువంటి గుడ్డుకి అలా పాల్పేకటి కూడా సిగ్గు లజ్జ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి పంపిణీ చేస్తూ ఉన్నారు. నిజమా కాదా? ఇదంతా కూడా మనం జనంకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇదంతా మన జనంకి బోధించవలసినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా వాడు చేసేటటువంటి నాటకీయ ఎత్తుగడ రాజకీయాల్ని మనం ప్రజలకి చెప్పినాడే, ప్రజలకి మనం వివరించినాడే, మన జనము మన వైపు వస్తా. మొన్న వాట్సాప్లో చూశా నల్లు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ బాగలేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి బాగలేనప్పుడు చంద్రబాబు నాయుడు ఎలాగా మంచివాడు అనేటువంటి విషయాన్ని మనటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే ఆ రోజు తెలుగుదేశం బాగాలేకపోతే కాంగ్రెస్ బాగాలేకపోతే తెలుగుదేశం. నిజమా కాదా? ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ కి బదులు పిల్ల కాంగ్రెస్, మళ్ళీ తెలుగుదేశం బాగాలేదన్నారు. వైఎస్ఆర్ పార్టీ, ఐఎస్ఆర్ పార్టీ నథింగ్ బట్ తెలుగు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి నాయకులే, ఒక జెండా మాత్రమే మారింది తప్ప వారి ఆలోచన కానీ, వారి దుర్మార్గమైనటువంటి బుద్ధులు కానీ ఏమైనా మారినాయా? జెండా మారింది, పేరు మారింది, అంతే, గుర్తు మారింది. కానీ అదే వ్యక్తులు ఈరోజు నాయకులుగా, ఈరోజు మంత్రులుగా, ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఈరోజు ఎంపీలుగా, ఈరోజు గ్రామంలో పెత్తందారులుగా వారే చదవమని అవుతున్నారు. జెండా మారే కానీ వారి ఆలోచన విధానాలు ఎక్కడ కూడా మారాలి. మరి ఇంత జరుగుతున్నా కూడా
మనమందరం కూడా మీరే.